ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పదివేలకు చేరువవుతోంది రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ దాడికి రాష్ట్రం విలువలాడుతోంది రాష్ట్రంలో కరోనా కేసులు ఓవైపు పెరుగుతూ పోతుంటే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో నాలుగు వందల అరవై రెండు మంది కరోనా వైరస్ భారిన పడగా ఎనిమిది మంది మృతి చెందడం కలవర పుట్టిస్తోంది మంగళవారం రాష్ట్ర స్థాయి అధికారులు నూట తొంభై నాలుగవ బులెటిన్ను విడుదల చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో నాలుగు వందల అరవై రెండు కేసులు నమోదయ్యాయి వీటిలో రాష్ట్రంలోని అత్యధికంగా అనంతపురం జిల్లాలో అరవై ఎనిమిది కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఐదు వేల నూట ఇరవై మూడు మంది రాష్ట్రంలోని వివిధ కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్ కారణంగా మంది మృత్యువేత పడ్డారు కృష్ణా జిల్లాలో ముగ్గురు కర్నూలు జిల్లాలో ముగ్గురు గుంటూరులో ఒకరు కడపలో మరొకరు మృతి చెందారు దీంతో రాష్ట్ర కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య నూట పంతొమ్మిదికి చేరుకుంది ఓసారి జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాలో పద్నాలుగు వందల ఏడు కేసులు నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో ఎనిమిది వందల యాభై రెండు కృష్ణా జిల్లాలో వెయ్యిన్ని తొంభై ఆరు అనంతపురం జిల్లాలో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది చిత్తూరులో ఆరు వందల పదిహేడు తూర్పుగోదావరిలో ఏడు వందల ఆరు కడపలో నాలుగు వందల యాభై నాలుగు ప్రకాశంలో నూట తొంభై రెండు నెల్లూరులో నాలుగు వందల ఎనభై నాలుగు పశ్చిమ గోదావరిలో ఆరు వందల ముప్పై ఐదు విశాఖపట్నంలో మూడు వందల ముప్పై ఆరు విజయనగరంలో తొంభై ఒకటి శ్రీకాకుళంలో అరవై కేసుల చొప్పున నమోదయ్యాయి మొత్తం మీద రోజులో నాలుగు వందల అరవై రెండు మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా నూట ఇరవై తొమ్మిది మంది వివిధ కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో రోజులో అరవై ఎనిమిది కేసులు నమోదు కావడం జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురు కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది